వీడేంటి నా బండి దగ్గరికి వెళ్తున్నాడు? కొత్త బండి, ఫ్రెష్గా ఉంది. ఆండ్రాయిడ్ ఎంతైందేంటి? హెడ్లైట్ బాగుంది. అడ్డడ్డడ్డడ్డే, ఇండికేటర్స్ ఇంకా బాగున్నాయి. ఏయ్, అయిపోయావురా నువ్వు. చెది చేయి, నా బండిని టచ్ చేసావంటే చంపేస్తా. ఏం చేసామండి అంత సీరియస్ అవుతున్నారు? బండి బాగుందని చెప్పాము అంతే. కొత్త బండమ్మా, బానే ఉంటుంది. ఓసారి ఇస్తారా, ఎక్కి చూస్తాను. ఎవరు పడితే వాళ్ళు ఎక్కితే బండి పాడైపోద్ది. కొంచెం దూరం జరగమ్మా. ఒక్కళ్ళెక్కచ్చు, పర్లేదు, ఇవ్వండి. నేను ఇవ్వను. కీర్తి, సీటు కూడా మెత్తగా బాగుంది. సచ్చినోడా, పోతావురా. ప్రపోజల్ ఓకేగా? వాడికి టన్నుల కొద్ది తిక్కుందే, అంతకు మించి హ్యుమానిటీ ఉంది. వాడికి సివిక్ సెన్స్ కూడా లేదే. విమెన్ అంటే రెస్పెక్ట్ ఉంది. వాళ్ళని ఎలా ఆదరిస్తాడో తెలుసా? అమ్మాయిల ముందు ప్రతి అబ్బాయి మంచివాడిలాగే నటిస్తాడు. ఏ అబ్బాయి చూపులైనా ఇక్కడ అక్కడ పడతాయి. కార్తీక్ అలా ఏం కాదు. ఒసేయ్, నువ్వు కార్తీక్ మాయలో పడిపోయావే. అవును, నేను కార్తీక్ ప్రేమలో పడిపోయాను. వాడు పెళ్లి చేసుకుందాంరా అన్నట్లేదే, కలిసిందాంరా అంటున్నాడు. దేవుడు నా కోసం ఎవరినో పుట్టించే ఉంటాడు. అతను కార్తీక్ అని నా నమ్మకం. పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండాలనుకోవడం కరెక్ట్ కాదు. ఇంకొక్కసారి ఆలోచించు. థ్యాంక్ యూ ఫర్ ది అడ్వైస్. తమరు దయచేస్తే నేను డ్రెస్ మార్చుకుంటాను. బై ద వే, బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేసి వెళ్ళు. నేను ఈరోజు కార్తీక్ ప్రపోజల్కి ఓకే చెప్పేస్తున్నాను. మంచి మూడ్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తున్నాడు. ఎవడా కీర్తి? అంటే ఏంటి, హాస్టల్ ఖాళీ చేస్తున్నావు, ఏమైంది? మేము నచ్చలేదా? కార్తీక్ నచ్చాడు, కలిసి ఉండాలనుకున్నాం, ఫ్లాట్ తీసుకున్నాం. నచ్చిన ప్రతి వాడి దగ్గర ఫ్లాట్ తీసుకుంటే దీనికి సిటీలో 40-50 ఫ్లాట్లు ఉండేవి. ఎప్పుడో ఏదో చూసుంటుంది, అందుకే పడిపోయింది. అంత నచ్చాడంటే వాడు. షట్ అప్. మీరందరు నోర్మల్స్ని బయటకెళ్ళండి.
వెళ్ళండి లేండి వెళ్ళండి. ఎప్పుడెలా ఉంటాడో వాడికే క్లారిటీ లేదు, వాడిని ఎలా నమ్మావే? నాకు కార్తిక్ కమిట్మెంట్ మీద నమ్మకం ఉంది. కార్తీక్, ప్రేమంటే మనిషిలోని మంచిని చెడుని భరించడం. పాస్ట్ ఈజ్ పాస్ట్, జరిగిపోయిన దాని గురించి సంజయ్శీల అవసరం లేదు. ఇకపై నీ జీవితంలో నేను మాత్రమే ఉండాలి. ఎస్, అలాగే. నీతో కలిసి ఉంటున్నాను కదా అని అడ్వాంటేజ్ తీసుకోకూడదు. అస్సలు తీసుకోను, నీ ఇష్టమే నా ఇష్టం. అవమానించినా ఇన్సల్ట్ చేసినా తట్టుకోలేను. ఈ నింగి నేల సాక్షిగా అస్సల పరిస్థితి రానివ్వను. నిన్ను ఇక్కడ ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను కీర్తి. బాగా ఆలోచించుకుని చెప్పు కార్తీక్. ఐ లివ్ ఎవ్రీ మూమెంట్ విత్ యు కీర్తి, వెల్కమ్ టు మై లైఫ్. మగాడి మాటలు నీటి మీద రాతలే. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. నాకెందుకో కార్తీక్ కరెక్ట్ కాదనిపిస్తుంది. దిగు చెప్తా. ఇక్కడెందుకు ఆపావు? ఏంటి? మనం ఉండబోయేది ఇక్కడే. ఇదేంటి ఇంటి సింతలాలు పోయింది? ఏంటి అదే, ఇల్లు బాగుందన్నామండి అంతే. పద పదండి. ఓనర్స్తో ఏం ప్రాబ్లం ఉండదుగా. కిచెన్ ఈ బెడ్రూమ్ అత్తరింది, ఇది హాల్. ఓకే, అంతా బాగుంది. ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్. కానీ డబుల్ బెడ్రూమ్ ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మన ఇద్దరమే కదా ఉండేది, నీకొకటి నాకొకటి. అలాంటప్పుడు కలిసి ఉండడం ఎందుకే? ఒకరి మీద ఒకరు కాలేసుకుని పడుకోవటానికి మనమే వైఫ్ అండ్ హస్బెండ్ కాదు, జస్ట్ లివింగ్ టుగెదర్. అంటే అంటే అనిపించినప్పుడు ఆడుకోవాలి ఇద్దరికి. అర్థమైంది, పిచ్చ క్లారిటీతో ఉన్నావే నువ్వు. ఆడుకోవడానికే పుట్టినట్టున్నావు. తీయనిది ఈ చిరుగాలి మనసైనది. కీర్తి, సోప్ గానే మనకు కావాలంటే చెప్పు, ఇస్తా. నువ్విక్కడికి ఎందుకు వచ్చావురా? అదే, నీకేమన్నా అవసరమైతే ఇద్దామని. ఏం అవసరం లేదు, అన్ని ఇక్కడ ఉన్నాయి. నువ్వు దొబ్బ ఇక్కడ నుండి. సరే సరే, త్వరగా టైం అవుతుంది. ఏ, ఎక్కడికి వెళ్ళాలి? ఏంటి అదొక సుదీర్ఘ ప్రయాణంలే, చెప్తే అర్థం కాదు, చూపిస్తారా? స్ప్రేలేం అవసరం లేదు, ఈ పూల వాసన చాలు. మళ్ళీ వచ్చావేంట్రా పిచ్చిదాన? అబ్బాయిలు వాటర్ లాంటి వాళ్ళే, ఎక్కడ స్లోప్ ఉంటే అక్కడ సర్రమని జారిపోతారు అంతే. అమ్మాయిలు వాటర్ లో తామర పువ్వు లాంటి వాళ్ళు, పట్టుకుంటే పాడైపోతారు. ముందుని వెక్కించి వెళ్ళు. అద్దరింది, అద్దరిపోయింది. ఏంటది? మల్లెపూల స్మెల్ అండి. ఏ, ఏంటిది? ఏమైంది? మూసుకొని పద. చిత్తకాట్ల పుట్టావే ఏంటో నువ్వు. కుక్కలే బెటర్ హ్యా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాయి. ఏదో రిస్ట్రిక్షన్ అన్ని మనుషులకే. భోజనం చేయనిస్తావా లేదా? ఓ చెయ్యి, అక్కడ కూర్చో. చెయ్యి, నాకు కూడా పెట్టు. పూలు
వాడిపోతాయి, మళ్ళీ మూడంతా దొబ్బుద్ది. కీర్తి, ఈరోజు ఎందుకో మత్తుగా ఉంది. ఉంటుంది ఉంటుంది, ఎందుకుండదు. ఓకే, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. స్వీట్ డ్రీమ్స్ ఎందుకు, పక్కన ఉండగా. ఓయ్, ఈరోజు అలాంటి ఆశలేం పెట్టుకోకు. ఏమైపోయాడు? వీడి ఐడియాలజీ ఇది కాదే. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం ఎనాలిసిస్ చేసావే? ఏంటి బిల్డప్పా? మంచిగా చెప్తున్నాను, వెళ్ళి నీ రూమ్లో పడుకో ప్లీజ్. ఎక్కడైనా పెట్టుకో గాని మంచం దగ్గర ముంచకే ప్లీజ్. ఏ చిల్లే, పో నీ రూమ్లోకి వెళ్ళు. ఏ లే, వెళ్ళు ప్లీజ్ నీ రూమ్లోకి వెళ్ళి పడుకో. వెళ్ళు ప్లీజ్, వెళ్ళు. ఏ పో కీర్తి, ఒకసారి ప్లీజ్ ప్లీజ్. ఓకే, అలాగే. దోమ దోమ, కొత్త ఫ్లాట్లోకి దోమలు వచ్చాయి. నువ్వు పడుకో. అయిన పదా, నువ్వు పడుకో పడుకో. పదా పదా, నాకే ఎంట్రీ లేదంటే నీ ఎంట్రీ ఒకటి పదా. హే కీర్తి, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? నేను రావట్లేదు, పెళ్ళికి రాలేదు, రిసెప్షన్ కూడా రాకపోతే బాగోదు. నన్ను నీ వైఫ్లా ట్రీట్ చేయట్లేదు కార్తీక్. గెస్ట్లు చూసే చూపులు చాలా ఇరిటేటింగ్ గా ఉన్నాయి. అందులో తప్పేముంది? నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి చూస్తున్నారు. అయినా నువ్వు నా వైఫ్ ఏం కాదు కదా. ఏయ్ సారీ, హర్ట్ అయ్యావా? నా వల్ల కాదు కార్తీక్, నేను రిసెప్షన్కి రాను, నన్ను వదిలేయ్. అయితే సరే, నేను వెళ్ళను. ఓకేనా, ఆకలిస్తుంది, తిందామా? నువ్వు ఫంక్షన్కి వెళ్తావని నేనేం తీసుకురాలేదు. అయితే ఇంకా మంచిది, నీకు ఇష్టమైన ప్లేస్కి వెళ్ళి క్యాండిల్ లైట్ డిన్నర్ చేసి అలా అలా తిరిగేసొద్దాం. ఓకేనా? అయినా నేను రాను. రావా? రాను. రావా? 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 నన్ను ఎలా కన్విన్స్ చేయాలో నీకు బాగా తెలుసు. సరే ఉండు, రెడీ అయ్యి వస్తాను. త్వరగా రా. ఎలా ఉంది? వా, సరే వెళ్దామా. సూపర్, ఈ డ్రెస్ నీకు తప్ప ఇంకెవ్వరికి బాగుండదు. సరే పద. ఆర్డర్ సార్. ఓకే, నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? నువ్వే చెప్పు. ఓకే, 2 వెజ్ సూప్. నేను చెప్తా ఇటు, నువ్వు ఎప్పుడు ఒకటే ఆర్డర్ చేస్తావు. 2 చికెన్ మంచూరియా, మటన్ బిర్యానీ. ఓకే కదా? ఓకే,
వన్ మటన్ బిర్యానీ. మేక్ ఇట్ ఫాస్టర్. టూ వెజ్ కార్న్ సూప్. రెండెందుకు? వన్ సూప్ చాలు. విత్ టూ స్పూన్స్. ఓకే సార్. మేడం, ఏమైంది? చండాలంగా ఉంది. అవునా? బాగానే ఉంది కదా. అవునా? లిప్స్టిక్ ఫ్లేవర్ తో అద్దరింది. సారీ, ఇదిగో టిష్యూ తీసుకో. ఇట్స్ ఓకే, నేను క్లీన్ చేసుకుని వస్తా. నిన్ను వెయిట్ చేయి. Hey, hi Jesse. Oh. ఏంటి, గర్ల్ఫ్రెండ్ తో వచ్చావా? యా. అంతేలే, ప్రెషర్స్ దొరికితే ఫాలోవర్స్ ని మర్చిపోతారు. అదేం లేదు. చెప్పకు, ఎన్నిసార్లు నీకు ఫోన్ చేశానో తెలుసా? సారీ బేబీ, వర్క్ బిజీ అంతే. మర్చిపోలేదంటా? అయితే మళ్ళీ ఎప్పుడు కలుస్తాం మరి? చెప్పు. వీకెండ్ కలుద్దాం. ఓకే సివ్, మరి వీకెండ్ వరకు వెయిట్ చేస్తాం. ఏడు వీడు, వాష్రూమ్కి వెళ్ళాడా లేక వాష్ చేసి వెయిట్ చేస్తున్నాడా? ఏంటే నువ్వు ఇందాక పశువు అన్నావు, ఇప్పుడు రూమ్ లో నుంచి పొమ్మంటరు? నన్నే పశువు అంటావా? ఇయ్యాలి నువ్వు అయిపోయావి. పశువు ఎలా ఉంటుందో చూపిస్తా. అడ్డడ్డడ్డ Guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.